రేవంత్ నేను రావట్లేదు నేను రాను నేను వస్తే ఏమవుతుందో నీకు తెలుసా అసలే గుర్రుగా ఉన్నారు మన మీద ప్రజలు గుర్రుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు జేపీ నడ్డా గారు అందరూ కూడా మన మీద గుర్రుగానే ఉన్నారు అసలే నా ధైర్యం లెగ్ నేను వచ్చాననుకో అక్కడ నీ వ్యతిరేక వర్గం నా వ్యతిరేక వర్గం అందరూ ఏకమైపోయి నీ పదవికి అసరత్ ఇచ్చే కార్యక్రమం పెడతారు అందుకే నేను రాను అది కాకుండా నీ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు అందరూ వస్తున్నారు వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను వాళ్ళ పక్కన కూర్చోవాలి అప్పుడు వాళ్ళు నన్ను అడుగుతారు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మాతో పొత్తు పెట్టుకున్నావు నీ తెలుగుదేశం పార్టీని నాశనం చేసుకున్నావు ఇరవై కేవలం ఇరవై మూడు సీట్లుగా పరిమితం చేసుకున్నావు అలాగే మా పార్టీకి జీరో సున్నా సీట్లు వచ్చేలాగా చేసేసావు తర్వాత భారతీయ జనతా పార్టీతోటి అంటకాకడానికి చాలా ప్రయత్నాలు చేశావు చేస్తున్నావు నేను నలుగురు రాజ్యసభ సభ్యుల్ని కాంగ్రెస్లోకి పంపకుండా భారతీయ జనతా పార్టీలోకి పంపావు అందరూనేమో కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చాడు బాబుగారు ఆ పార్టీని గెలిపిస్తున్నాడు గెలిపించడానికి కృషి చేస్తున్నాడని చెప్పి అంటున్నారు అలా కాదు కదా కాంగ్రెస్ పార్టీయే నీకు విరాళం ఇచ్చింది కదా ఆ విరాళాలు ఏమన్నా రిటర్న్ ఇచ్చేస్తావో మాకు అని అడుగుతారు వాళ్ళు అప్పుడు నేను తలెక్కడ పెట్టుకోవాలి రేవంత్ అందుకే రాలేకపోతున్నా ఏం అనుకోబోక ఇంకోటి కూడా ఉంది వాళ్ళందరి మధ్యలో నేను కూర్చున్నా నువ్వు కూర్చున్నా నువ్వంటే ఓకే ముఖ్యమంత్రి అయిపోయావు పదవిలోకి వచ్చేసావు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గనక ఏం అనకపోవచ్చు ప్రస్తుతానికి సెవెంటీన్ ఏ నీకు అప్లికబులిటీ అవుతుంది నాకు అవుతుందో కాదో నాకు ఇంకా తెలీదు సుప్రీంకోర్టులో దేసబ్బయ్ ధర్మాసనం గౌరవ శ్రీ జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గౌరవ జస్టిస్ శ్రీమతి బేలాయం త్రివేది గారి ధర్మాసనం ముందుంది అది పక్కన పెడదాం కాసేపు మోడీ గారు షా గారు జా జేపీ నడ్డా గారు అందరూ కలిసి మనది పాత కేసు ఉంది చూసావా ఏది ఓటుకు నోటు కేసు ఆ కేసును బయటికి తీసి దాన్ని సిబిఐ విచారణకు ఆదేశించి లేదా ఎన్ఐఏ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి ఆదేశించి విచారణ తరపున ఆదేశాలు జారీ చేస్తే మనిద్దరం జైలుకెళ్లేదు ఖాయమే అందుకని నేను రావట్లేదు నేను రాను రాలేను ఎంతైనా నా శిష్యుడివే కదా రేవంత్ అదే నేను అప్పుడు ఒకసారి చిదంబరం గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు నా కేసుల గురించి మాట్లాడుకుంటానికి వాటికి వీటికి ఒక అర్ధరాత్రిపూట నెత్తిమీ శాలువ వేసుకుని ఒంటరికి వెళ్ళి చీకట్లో కలిసి వచ్చాను కదా సరే అలా చీకట్లో కలవకపోయినా ఏదో ఒక టైంలో వచ్చి కలిస్తేనో లేదా నేనే మీ ఇంటికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను ఒకటి మాత్రం కోరుతున్నాను పార్టీని సవ్యంగా నడుపుకో పార్టీ పెద్దలతో కలిసిమెలిసి ఉండు కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది ఎన్ని నదులు వచ్చినా అందులో కలుపుకుంటూనే ఉంటుంది సముద్రం అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నాకు కూడా మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీయే టికెట్ ఇచ్చింది మొట్టమొదటిసారి గెలిచినా కూడా నన్ను మంత్రులుగా చేసింది కాంగ్రెస్ పార్టీయే ఆ పార్టీకి నాకు ఎప్పుడు గుండెల్లో స్థానం ఉంటూనే ఉంటుంది కానీ ఏది చేసినా సరే ఇక ముందు నుంచి నేను ఎట్లా చేశాను నేను ఎలా దోచుకున్నాను ఎలా దాచుకున్నాను తెలుగు ప్రజలందరికీ తెలుసు నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా దగ్గర అంటే నేను నియంత్రలాగా పరిపాలించాను కనుక నా మంత్రులు ఎవరు నోరు విప్పేవారు కాదు కానీ నీకు ఒక సలహా ఇస్తాను కాంగ్రెస్ పార్టీలో ప్రతి అభ్య ప్రతి నాయకుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ఉంటాడు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఓ పది పదిహేను గ్రూపుల్లాగా కూడా ఉంటాయి కనుక నువ్వే చిన్న పని చేసినా సరే చేమ చిక్కుమంటే చాలు అలాగే ఆ వార్తలన్నీ ఢిల్లీ వెళ్ళిపోతాయి అటు మీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దగ్గరికి వెళతాయి రెండు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి ఇంటెలిజెన్స్ వాళ్ళకి అందరికీ కూడా చేస్తారు వాళ్ళే కనుక నేను పెట్టుకున్నట్లుగానే కొంతమందిని ఉన్న బేనామీల్ని పెట్టుకుంటే బేనామీల్ని పెట్టుకో నీ చేయి మాత్రం కాలనీ బొక్క తెలుసో తెలియకో పొరపాటును నేను కాల్చుకున్నాను ఇబ్బందులు పడుతున్నాను కనుక అటువంటి పని బొక్క నీ జాగ్రత్తలో నువ్వు ఉండు ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికలు రాబోతున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని అక్కడ పోటీ చేయబోతున్నాం నేను దోచుకున్నదే దాచుకున్నదే లాయర్లకి హాస్పిటళ్లకి వాటికి వీటికి ఖర్చులు పెట్టేయాల్సి వస్తుంది నాకు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకి ఏమన్నా ఆర్థిక సహాయ సహకారాలు అందించగలవేమో అని చెప్పి ఒకసారి ఆలోచించుకో గురుదక్షిణ కింద ఇది గురుదక్షిణ కింద ఎంతో కొంత నిధులు సమకూరుస్తామని చెప్పి అనుకుంటున్నాను అలా నాకు తోడుగా నువ్వు నీకు తోడుగా నేను ఉంటూనే ఉందాం కలిసిమెలిసే ఉందాం అది బయటపడకపోయినా సరే కలిసిమెలిసే ఉందాం ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రజలు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డిని గెలిపించడంలో చంద్రబాబు నాయుడు ముఖ్య పాత్ర పోషించాడని ప్రజలు అనుకుంటున్నారా కాదు కాదు ప్రజలు అనుకోవట్లేదులే మా పార్టీ నా కార్యకర్తలు పచ్చ పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రం అనుకుంటున్నారు వాళ్ళని నేను అలాగే మభ్య పెడుతూనే ఉంటాను నా కార్ కార్యకర్తలని నాయకుల్ని మా పచ్చ మీడియా కూడా వాళ్ళని అలాగే మభ్య పెడుతూనే ఉంటుంది వాళ్ళని అదే భావనలో ఉంచుతాము అలాగే ఉండని వాళ్ళ వాళ్ళని ఆలోచించుకో రేవంత్ సరే ఆయన జోలికి కేసీఆర్ జోలికి వెళతావో వెళ్ళవో అది నీ ఇష్టము అలా కాకుండా ముందుగా తెలంగాణ ప్రజలకి ఏదన్నా చేసి మంచి పేరు తెచ్చుకుంటూ తెచ్చుకుంటా ఉండు ఆరు గ్యారెంటీలు అన్నావు ఆరులో కనీసం నాలుగైనా చెయ్యి ఎందుకంటే నేను తెలుగుదేశం మేనిఫెస్టోలో ఆరు వందలు హామీలు ఇచ్చి నేను అరవై కూడా చేయలేదని చెప్పి జనం అందరూ నన్ను చెదరించుకుంటున్నారు నన్ను ఇరవై మూడు సీట్లుగా పరిమితం చేశారు కనుక నువ్వు ఆరు గారింటిలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసి ఆ తర్వాత నిలదొక్కున్నాక నా లాగానే నియంతలాగానే పరిపాలిస్తావో నీ అంతటా నువ్వు పరిపాలిస్తావో కొంచెం ఆలోచించుకో ఆలోచించుకో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కూడా ఏమనబోక ఆయన్ని ఏమన్నా అన్నావంటే మాత్రం ఊరుకోడాయినా ఆయన పట్టువదలని విక్రమార్కుడు జగన్మోహన్ రెడ్డి ఆయనతోటి ఏమైనా సత్సంబంధాలు నిరుపుతా నిర్పుతామేమో రాష్ట్ర రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం అయితేనే జగన్మోహన్ రెడ్డి రెడ్డితో మంచి సంబంధాలు పెట్టుకో కనుక నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని నీకు తెలియజేసుకుంటున్నాను చాలా మంచి కూర్పుతోటి మంత్రివర్గాన్ని పదకొండు మందితోటి ఏర్పాటు చేసుకున్నావు అందులో జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఇచ్చావు మా పార్టీలో నుంచి టీఆర్ఎస్లోకి టీఆర్ఎస్లోంచి నుంచి బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మంత్రి పదవి ఇచ్చావు అలాగే ఎస్టీగా సీతక్కకి మంత్రి పదవి ఇచ్చావు మంచి పని చేశావు అలాగే ఒక ఎస్సీని దళితుడిని ఉప ముఖ్యమంత్రిగా చేశావు మళ్ళు బట్టి విక్రమార్కుని ధన్యవాదాలు బ్రాహ్మణులు పాపం వాళ్ళకి నేనేం చేయలేకపోయాను కానీ నువ్వు దుద్దుళ్ళ శ్రీధర్బాబు అనేటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి మంత్రి పదవి ఇచ్చావు చాలా మంచి అతను దుద్దుళ్ళ బాబు అతన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అంటే అలా అనకూడదు దాన్ని బ్యాక్ బోన్ క్లాస్ అనాలి అని ఉంటాడు అలాగే వెనుకబడిన తరగతులకు చెందిన పొన్నం ప్రభాకర్కి మంత్రి పదవి ఇచ్చావు అలాగే కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన జూపల్లి కృష్ణారావుకి మంత్రి పదవి ఇచ్చావు సరే మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కదా ఆయన వర్గానికి నీ వర్గం అయినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి కూడా భారీగానే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఇచ్చావు నేను మహిళల్ని సరిగ్గా పట్టించుకోలేదు కానీ నువ్వు ఇద్దరు మహిళలకి మంత్రివర్గంలో స్థానం కల్పించావు పదకొండులో ఇద్దరు కల్పించావు అది శుభ పరిణామం అలాగే ఎస్సీలకు కూడా దళితులకి తగిన ప్రాతినిధ్యం ఇచ్చావు దామోదర్ రాజ నరసింహ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చావు ఎస్టీల్లో సీతక్కకి ఇచ్చావు సో జాగ్రత్తగా ఉంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గురుదక్షిణ కింద ఎన్నికల సమయంలో ఏమన్నా గురుదక్షిణ సమర్పించుకుంటామని ఆశిస్తున్నాను నేను రాలేకపోతున్నందుకు మరోసారి ఏమీ అనుకోవద్దని కోరుతున్నాను జై హింద్